हाय फ्रेंड्स नमस्ते वेलकम बैक अंडी श्री ज्यूलर्स नुंची नेनु मी अंदरिकी कूडा ई रोजु सिल्वर ज्यूलरी कलेक्शन अने शेर चेद्दाम अनुकुंटुन्नानंडी। इप्पुडु प्रेजेंट बंगारं धर वच्चेसि मनकी तुलं 50,000 पै माटे तप्प लोपु लेदु अंड दिगुतदन्न माट कूडा लेदु। కాబట్టి ఏంటంటే మధ్య తరగతి వాళ్ళు స్పెషల్గా చెప్పాలంటే కనుక ఈ రోజుల్లో అసలు బంగారం కొనలేని పరిస్థితి, ఇంకా దిగువ అయితే కనుక ఇంకా చెప్పే అవసరమే లేదు। ప్రజెంట్ అంత రేటు ఉన్నదాన్ని పట్టుకోవడం అయితే కనుక నిజంగా ఎవరికైనా కూడా కష్టమే। అయినా మళ్ళీ మనకి 2-3 తులాలు కొన్నామంటే కనుక లక్షల లక్షన్నర ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది। మళ్ళీ ఇప్పుడున్న ప్రజెంట్ ప్రకారం ఎట్లా ఉందంటే జనరేషన్ ఒక సెట్ మీద పెట్టుకుని ఒక 10 ఫోటోలు దిగారంటే నెక్స్ట్ ఫంక్షన్కి మళ్ళీ ఆ సెట్ పెట్టుకోవడానికి కూడా చాలామంది అయితే కనుక ఆలోచించేటువంటి డేస్ అని చెప్పాలండి। కాబట్టి ఏంటంటే మనకు ఆ మోజు తీరాలి, రీజనబుల్లో రావాలి, ఒక 10 మోడల్స్ మనం చేయించుకునేలాగా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ అంత ఎక్కువగా భారీగా లేకుండా రీజనబుల్గా ఉండాలి, అటు ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు, ఇటు మనకు కూడా ఇబ్బంది ఉండకూడదు। ఇప్పుడు మన దగ్గర డబ్బులు చాలా ఉన్నాయనుకుంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా బంగారం కొనుక్కోవడం అనేది ఒక మంచి మాట, మంచి ఇన్వెస్ట్మెంట్ అండ్ అది వేరే మాట, కంప్లీట్ కేటగిరీ సెక్షనే వేరు। కానీ లేనప్పుడు ఏదైనా వెడ్డింగ్ సెక్షన్ కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు సో అలాంటి లుక్లోనే ఉన్నటువంటి వెండి ఆభరణాలు చేయించుకోవడం ఇప్పుడు యాక్చువల్గా ట్రెండ్ అయిపోయిందండి। ఎందుకంటే కనుక అంత ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయని అవసరం రాదు అండ్ 5-6 తులాలు కావాలంటే కనుక బడ్జెట్ చేదాట వెళ్ళిపోతుంది కదా। మధ్యతరగతి వాళ్ళకి ఎవరికైనా పెట్టాలంటే అంతలోనే కాదు, అన్ని రకాలు చేయించుకోలేము, ఎట్ ద సేమ్ టైం ఒక్కటే సెట్కి అంతా పెట్టలేము। కాబట్టి ఇప్పుడు ట్రెండ్ ప్రకారంగా చాలామంది సిల్వర్ జ్యువెలరీ వైపు చూస్తున్నారనేది నిజమైన మాట। అయితే ఇప్పుడు ఈ సిల్వర్ జ్యువెలరీలో కూడా ఎలా ఉన్నాయంటే సేమ్ మనకి గోల్డ్ జ్యువెలరీ ఎలా అయితే వస్తున్నాయో వాటిలో డిజైన్స్ని సేమ్ అసలు బంగారమే అనేంత అందంగా సేమ్ దానికి జిరాక్స్లోనే ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ మేకర్స్ కూడా అంతే క్రియేటివిటీని యూజ్ చేసి సేమ్ అదే దాన్ని సిల్వర్లోకి దింపుతున్నారండి। దీనివల్ల ఏంటి అంటే కనుక స్పెషల్గా అందరికీ రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి, మన మోజు కూడా తీరిపోతుంది, అంత బడ్జెట్లో అవ్వదు కాబట్టి సో మనం కూడా చాలా హ్యాపీ। కొంచెం ఏంటంటే కనుక మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలనేది కూడా మీరు తెలుసుకోండి సిల్వర్ జ్యువెలరీని, అదే ప్రకారంగా ప్యాకింగ్ చేసుకున్నట్లయితే అదే ప్రకారంగా మనం దాచిపెట్టుకున్నట్లయితే కనుక చాలా లాంగ్ టైం ఇస్తాయండి, లాంగ్ లైఫ్ ఉంటాయి। కాబట్టి ఒకసారి ఈ సిల్వర్ జ్యువెలరీలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి, మనకి గోల్డ్లో కానీ 1 గ్రామ్లో కానీ ఎలాంటి మోడల్స్ అయితే వస్తున్నాయో ఆల్మోస్ట్ వాటిల్లో అన్ని వాటిని ఇంకా దాటే మనకి సిల్వర్లో కూడా తయారు చేస్తున్నారండి। సో మీరు వేసుకున్నప్పుడు ఏదైనా ఒక మంచి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కనుక అది సిల్వరా లేకపోతే గోల్డా అనేదాన్ని కూడా ఎవరు పట్టుకోలేరు, అంత రియల్గా ఉండేటువంటి లుక్ని మాత్రం మనకి సిల్వర్ జ్యువెలరీలు కూడా తయారు చేస్తున్నారండి। కాబట్టి మనకైతే కనుక అటు సాటిస్ఫాక్షన్ దక్కుతుంది, లైక్ ఆ లుక్లో ఉన్నటువంటి పర్టికులర్గా వచ్చి ఎవరు కూడా అడగరు, కానీ చూసే వాళ్ళకి ఎవరికైనా అవి బంగారంలానే కళ్ళ కనిపించేంత అందంగా కూడా డిజైన్స్ అనేవి ఉన్నాయండి। సో ఆ మోడల్స్లో అయితే కనుక మనం చూస్తున్నటువంటి ఈ కలెక్షన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ జ్యువెలరీకి కూడా మీకు గ్రామ్స్ ఎంత పడుతుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నదండి, ఆ ప్రకారంగా మీరు చేయించుకోవచ్చు। ఒకవేళ మ్యామ్ దగ్గర రెడీ టు స్టాక్ ఉందంటే కనుక డిస్పాచ్ అయిపోతుంది, మీరు అమౌంట్ అనేది పే చేయగానే లేదు, మాకు కస్టమైజ్డ్లో కావాలి ఈ మోడల్లో పర్టికులర్గా కావాలంటే కూడా వాళ్ళు ఆ మోడల్ని బేరీస్ వేసి అంటే ఎస్టిమేషన్ ఇస్తారు, లైక్ ఎంత పడుతుంది ఏంటి అనేది। ఒకవేళ మీరు అలా చేయించుకోవాలనుకుంటే కనుక అలాగ కూడా మేకింగ్ ఉంటుందండి। కొన్నిటిపైన స్టోన్స్ ఉన్నాయి, మరి వాటి వెయిట్ ఎలాగా అని మీకు ఒక డౌట్ రావచ్చు, అయితే స్టోన్స్ వెయిట్ కూడా ఇంక్లూడెడ్ అయి ఉంటుందండి, లైక్ దాంతోపాటే కలిపి మనకి వెండి ధర అనేది పడుతుంది అనమాట। మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక మనం వీడియోలో ఇచ్చినటువంటి శ్రీ కలెక్షన్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్కి కానీ మనకు కాల్ చేసి అడిగినట్లయితే కనుక డెఫినెట్గా మీకున్న డౌట్లన్నీ కూడా తెలుసుకోండి అండి అడిగి। సో ఆ పరంగా కూడా మ్యామ్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తారు అండ్ సెల్లర్ నేమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, మోస్ట్ వెల్కమ్ చెప్తున్నారండి రీసెల్లర్స్కి అయితే కనుక। యాక్చువల్గా మీకు ఇంకొక మాట చెప్తాను, ఇంకా కూడా నేను మోడల్స్ అనేది యాడ్ చేస్తా పోతే ఇంకా నాకు 10 నుంచి 15 నిమిషాల వీడియో లెంత్ వస్తుందండి, ఆల్రెడీ 20 మినిట్స్ ఉంది, అందుకోసమే ఇంకా నేను కొన్ని మోడల్స్ని సీరియస్లీ చెప్తున్నా తీసేసాను, ఇంకా నాకే ఇన్ని మోడల్సా అని అనిపించింది అనమాట। అన్ని వెరైటీస్ అన్ని మోడల్స్ ఉన్నాయండి, ఒక్కొక్క దాంట్లో మినిమం ఇప్పుడు మీరు ఇయర్ రింగ్స్కి వెళ్ళారంటే కనుక 30 మోడల్స్ ఉన్నాయి, లాంగ్ సెట్కి వెళ్తే 30 నుండి 50 మోడల్స్ ఉన్నాయి, వాటిలోనే మళ్ళీ డిఫరెన్స్ చేత డిఫరెంట్, స్టోన్ డిఫరెంట్, కింద పల్స్ డిఫరెన్స్, సో ఎన్నని నేను కూడా యాడ్ చేస్తా వెళ్తాను అండ్ మీరు కూడా బోర్ ఫీల్ అవుతారు, జస్ట్ నేను వీడియో అనేది మోడల్ పర్పస్
మీకు ఒక ఐడియా రావాలనే పర్పస్తోనే ఇస్తాను కాబట్టి అన్ని మోడల్స్ని కొన్ని తీసేసి కొన్ని ర్యాండమ్గా మీకు ఐడియా పర్పస్ ఇచ్చానండి. బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ అయితే ఇంకా అసలు చెప్పనే వద్దు. సో డైలీ వేర్లో ఒకవేళ ఎవరైనా కావాలి అనుకుంటే కనుక సింగిల్ లైన్, డబల్ లైన్, ట్రిపుల్ లైన్, ఫోర్ లైన్స్లో, సో ఆ విధంగా కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. వీడియో ఎండింగ్ వరకు మీరు చూస్తూ వెళ్ళినట్లయితే కనుక అసలు వాళ్ళ కలెక్షన్స్ జస్ట్ ఇవి ఓన్లీ శాంపిలేనండి, అంతే. ఒకటే చెప్తాను నేను కూడా, అన్ని వెరైటీస్ ఉన్నాయండి. సో రీసెలర్స్ కూడా చూడండి, మీరు కూడా తీసుకోండి. యాక్టివ్ రీసెలర్స్కి కూడా మంచి రీజనబుల్ రేట్స్ ఉంటాయండి. సో ఇక్కడ రేట్లు ఎందుకు మనం చెప్పలేము అంటేనండి, ఇప్పుడు బంగారం ధర ఎట్లనో వెండి ధర కూడా అట్లనే. ఇప్పుడు బంగారం ధర ఏ రోజు ధర ఆ రోజే బయటకు వస్తే తప్ప బిఫోర్ డే లేకపోతే లాస్ట్ డే, లాస్ట్ ఇయర్ లేకపోతే లాస్ట్ వన్ వీక్ అనేది ఎవరూ క్యాలిక్యులేట్ చేసి చెప్పలేం కదా. సేమ్ డిపెండ్ అలాంటిదే మనకి వెండి అని మీ అందరికీ తెలుసు. సో మనకి ఈరోజు తులమే ఇప్పుడు ఇంత ఉందా అంటే రేపు తగ్గొచ్చు పెరగొచ్చు, సో ఎల్లుండి ఇంకా తగ్గొచ్చు లేదా ఇంకా పెరగొచ్చు. ఆ ప్రకారంగా మీరు ఇంటూ గ్రామ్స్ అండ్ మేకింగ్ ఛార్జెస్ అన్నీ కూడా దాని ప్రకారంగా ఎలా పడుతుంది ఏంటి అనేది కూడా మీకు మ్యామ్ క్లియర్గా కూడా చెప్తారండి. ఒకవేళ ఏదైనా ఒక జ్యువెలరీ మీకు నచ్చింది అనుకోండి, సో స్క్రీన్ షాట్ ఇవ్వండి, మనం వీడియోలో ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్కి ఇచ్చినట్లయితే కనుక, సో మ్యామ్ మీకు క్యాలిక్యులేట్ చేసి ఆ రోజున్న ధర ప్రకారంగా మీకు అమౌంట్ అనేది చెప్పేస్తారనమాట, ఇంత అవుతుంది అనేసి. ఆ ప్రకారంగా మీరు ముందే పేమెంట్ చేయాలండి, ఆ తర్వాత మీకు మీ ఇంటి అడ్రస్కి మీకు డెలివరీ అయితే కనుక అవుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే కనుక మీకు అంటే జ్యువెలరీలో మీకు అసలు అమ్మాయిల్లో పెట్టుకునేటువంటి పైనుండి కింది వరకు కూడా దొరకని ఐటమ్ అంటూ లేదండి. సో జ్యువెలరీలో అన్ని రకాల జ్యువెలరీస్ అవైలబుల్గా ఉన్నాయి మనకి, షార్ట్, లాంగ్, బ్యాంగిల్స్, తర్వాత చెవి కమ్మలు, డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్. అసలు ఎంత బాగున్నాయో తెలుసా అండి, బుట్టలు కానివ్వండి, ఇంకొన్ని డిజైన్స్ ఇచ్చున్నా నేను, మంచి ఫ్యాన్సీ మోడల్స్ ఉన్నాయన్నమాట. సో ఆ మోడల్స్ అలాగే కాసుల పేరు, అలాగే మనకి పాపిడి చైన్స్ అందులోనే డిఫరెంట్, మళ్ళీ బ్లాక్ బీడ్స్ అందులోనే డిఫరెంట్ మోడల్స్, మనకి తాలిబొట్టు చైన్స్ ఉంటాయి కదా అవొకటి, అలాగే అరవంకీలు, వడ్డానాలు, సో ఇవన్నీ అండి లేడీస్ ఐటమ్, వాటిల్లోనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ని అన్నిటినీ కూడా కలగలుపుతూ ఈ వీడియోలో నేను మీకు అందరికీ కూడా అర్థమయ్యేదానికి మాత్రమే చూపించానండి, ఇంతకు మించి ఇంకా చాలా ఉన్నాయి. సో అదొకటి. అండ్ రీసెలర్స్ కూడా జాయిన్ అవ్వాలంటే గ్రూప్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయండి. అండ్ కస్టమర్స్ కూడా ఎవరైనా సరే మేము చూస్తా మోడల్స్ అనుకుంటే కనుక అప్డేట్స్ కోసం డెఫినెట్గా జాయిన్ అవ్వచ్చు అండి. మీకు నచ్చింది ఏదైనా ఉంటే కూడా మీ స్క్రీన్ షాట్ త్రూ ఇక్కడ నుంచే బుక్ చేసుకోవచ్చు, లేదా అప్డేట్స్ కోసం మీరు జాయిన్ అయ్యి చూస్తామన్నా చూసుకోవచ్చు. అండ్ ఎవరైనా కంప్లీట్ న్యూ బిజినెస్ కాన్సెప్ట్ కోసం కూడా చూస్తుంటే కనుక మీరు మ్యామ్ దగ్గర కూడా జాయిన్ అవ్వండి అండి, ఎందుకంటే ఇది కొంచెం కంప్లీట్ వేరే సెక్షన్ కేటగిరీ కాబట్టి కొంచెం అంటే అందరూ చేసే బిజినెస్ కంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి దీనిలో కూడా సేల్ చేస్తామా అనుకునే వాళ్ళు కూడా ఇది బాగానే ఉంటుందండి బిజినెస్. సో మీకు ఏంటంటే కనుక చేస్తున్న దానికి కొంచెం కొత్త బిజినెస్ చేస్తున్న ఫీలింగ్ కూడా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండదు. సో లిటిల్ బిట్ మార్జిన్ అనేది యాడ్ చేసుకుని జస్ట్ మీరు స్టార్ట్ చేసుకున్నా కూడా వేరే కంప్లీట్ డిఫరెంట్ బిజినెస్ కాబట్టి కాన్సెప్ట్ న్యూ అండి. జస్ట్ నేను ఐడియా ఇచ్చాను, ఆలోచించే వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు కాబట్టి. సో ఇప్పుడు మనకి 1 గ్రామ్ అండ్ శారీస్ అయితే కనుక చాలా మార్కెట్లో రన్నింగ్ కాంపిటీషన్గా నడుస్తున్నాయి కాబట్టి, సో వాటికన్నా కొంచెం ఇది కూడా బాగానే ఉంటుంది. సో దానికోసం కొంచెం ఇది రేర్, చాలా తక్కువ మంది మాత్రమే ఇది పెట్టుకుంటారు కాబట్టి, సో మీరు ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. జస్ట్ నేనైతే ఐడియా ఇచ్చాను. ఇంకా జనరల్గా మీకు వచ్చేటువంటి డౌట్స్ ఏంటంటే మరి ఎలా మెయింటైన్ చేయాలి, కలర్ వెళ్ళిపోదా, పాలిష్ వెళ్ళిపోదా, ఎన్నాళ్ళు లైఫ్ ఉంటుంది, మరి దీనికి గ్యారంటీ వారంటీలు ఏంటని కూడా మీకు డౌట్ రావచ్చు. జనరల్గా ఎవరైనా ఇది వ్యాలిడ్ క్వశ్చన్ కాబట్టి. అండ్ మీరు దాచిపెట్టుకునేది అయితే కనుక మీకు అన్ని డౌట్స్ ఎలాంటివి ఉన్నాయో కూడా ఎలా పెట్టుకోవాలనేది మ్యామ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఒకవేళ మీకు ఏదైనా ఆధార్ కార్డ్ డీటెయిల్స్, ఓటర్ ఐడి డీటెయిల్స్ లాంటి ఇంటి అడ్రస్ ప్రూఫ్స్ లాంటివి కావాలంటే కనుక మ్యామ్ మీకు డెఫినెట్గా సెండ్ చేస్తారు. బికాజ్ అది 1 రూపీ అయినా, 1 లాక్ అయినా, 1000 అయినా, ఎవ్రీ రూపాయి కూడా వ్యాలిడే కాబట్టి మీకు ట్రస్ట్ కావాలంటే కనుక మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలో కూడా మీరు అడిగి తీసుకోండి, డెఫినెట్గా మీకు మ్యామ్ దాని ప్రకారంగా ఇచ్చి మీ అమౌంట్నే తీసుకుంటారండి. సో ఆ విధంగా మీకు క్లారిఫై అక్కడ కూడా. సో మీకు కూడా ఒక ట్రస్ట్ ఉంటుంది, ఓకే మేము మనీ సేఫ్గానే ఉంది, మా మనీ మా ఐటమ్ మాకు వచ్చేస్తుందని. సో అదండి, ఆల్మోస్ట్ అయితే కనుక నేను అన్ని డీటెయిల్స్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. అండ్ ఇంకేదైనా డౌట్ ఉందనుకుంటే కనుక కింద నాకు కామెంట్లో ఇచ్చేయండి, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. ఒకవేళ నేను ఏదైనా పాయింట్స్ కనుక మర్చిపోయి ఉంటే కనుక, అండ్ నేను చెప్పాను కదా స్టోన్స్ కూడా ఇంక్లూడెడ్ ఉంటుందండి వెయిట్తో పాటే. అండ్ మనకి అన్ని రకాల పల్స్ జ్యువెలరీ కూడా, రైస్ పల్స్లో, రౌండ్ పల్స్లో,
ఆ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ క్యాటగిరీస్ రాణి హారాలు కూడా ఎంత బాగున్నాయండి. అసలు ఇప్పుడు ప్రజెంట్ 1 గ్రామ్ గోల్డ్లో ఏమైతే ఉన్నాయో కొంతమందికి అవి నెక్కి సెట్ అవ్వండి, లైక్ వేసుకుంటే కనుక నలుపు వచ్చేస్తుంది అండ్ దురద లేకపోతే ఎలర్జీ టైప్లో వచ్చేస్తాయన్నమాట. ఎక్కువసేపు ఎవరు పెట్టుకోరు, అలాంటి వాళ్ళకైతే కనుక ఇవి చాలా సేఫ్ అండి. సిల్వర్ అండ్ గోల్డ్ ఎవరికి కూడా ఎలర్జీ చేయదండి, పైగా మంచిది కూడా ఒంటికి. సో అలాంటి వాటి కోసం ఎవరైనా చూస్తుంటే కనుక మీరు చూడండి. సో ఇవైతే కనుక మన ఇయర్ రింగ్స్ కూడా చెవులు కొంతమందికి పడక బ్యాక్ సైడ్లో ఇదైపోతాయండి, ఒరిసిపోతాయి, సీమ్ పట్టేస్తాయి, రెడ్గా పుండ్ అయిపోతుంటాయి. సిల్వర్ అసలు 100% అట్లా చేయదండి. సిల్వర్ చాలా హ్యాపీగా పెడుతుంది, పాలిష్ పైన మనకి గోల్డ్ కోటింగ్ కొడతాం కాబట్టి మనకి ఎలాంటి స్కిన్ ప్రాబ్లం ఎలర్జీస్ కూడా ఉండకుండా సేఫ్ సైడ్ ఉంటాం అన్నమాట. సో డెఫినెట్గా ఈ వీడియో నేను మీకు నచ్చింది, యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీరు చూడండి, ఎవరైనా వెడ్డింగ్ పెళ్లి కూతురు బ్రైడ్కి అలా కావాలనుకుంటే కనుక కంప్లీట్గా మీకు కూడా చేయించగలుగుతారు మీ దగ్గర మోడల్స్ ఉంటే కనుక, లేదా మ్యామ్ దగ్గర ఉన్నటువంటివే మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు అండి. సో మంచి డిస్కౌంట్ కూడా దొరుకుతుంది అప్పుడు. సో అదండి కలెక్షన్స్ అయితే. కొత్తగా ఎవరైనా కనుక చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. అటు బ్రైడ్కైనా ఎక్కువ రేట్లో ఇన్వెస్ట్మెంట్కి వెళ్లకుండా ఎలా వెళ్ళొచ్చు, అండ్ ఎవరైనా రీసెలర్స్ కొత్త బిజినెస్గా చేయాలనుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో హెల్ప్, ఆల్రెడీ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా అయినా ఈ వీడియో హెల్ప్, అండ్ సింగిల్గా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే కనుక గోల్డ్లో మనసు పడి మీ మోజు ఉంది అనే దానిపైన అన్ని ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసుకోకుండా సింపుల్గా మీరు ఇలా కూడా వెళ్ళిపోతే అమౌంట్ సేఫ్, మీ మోజు కూడా తీరిపోతుంది తక్కువలో. అలా అన్ని క్యాటగిరీస్ని నా ఈ వీడియో టచ్ చేసుకుంటా వెళ్తుందండి. సో డెఫినెట్గా నేను మీకు నచ్చింది, యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండి. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, జస్ట్ నేను మోడల్స్ అన్నీ క్లియర్గా పెట్టున్నాను, ప్రతి దానికి కూడా వెయిట్ ఉంది చాలా క్లారిటీగా. ఉన్న తులం ప్రకారంగా మనకి క్యాలిక్యులేట్ చేస్తే ఈజీగా మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట ప్రైజ్ అనేది. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.